టిఆర్ఎస్ బిఆర్ఎస్ గా మారింది ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దేశం మొత్తం మీద మార్పు చూపించబోతుంది. ఆ మార్పు అనేది ఖచ్చితంగా జరుగుతుందని అనుకుంటున్నాను. తెలంగాణలో అభివృద్ధి జరిగిందా? ఖచ్చితంగా జరిగింది. ఒకప్పటికి ఇప్పటికి చాలా తేడాలు ఉన్నాయి. మీరు చూడొచ్చు హైదరాబాద్లో రోడ్లు కానీ ఇది విషయాలు కానీ మీరు ఒకవేళ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకప్పటి భూమి రేటుకి ఈరోజు భూమి రేటుకు, ఒకప్పటి తలసరి ఆదాయానికి ఈరోజు తలసరికి చాలా మార్పు వచ్చింది. కానీ ప్రతిపక్షాలు అవినీతి చేశాడు, వాటిని కప్పిపుచ్చుకోవడానికి ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ఇలాంటి పాలిటిక్స్ చేస్తున్నారు అన్న శాతం ఏ ప్రభుత్వం పనిచేయలేదు. ఖచ్చితంగా కొన్ని ఉంటాయి, ఉండకుండా ఉండవు. ప్రతిపక్షాలు సమర్థవంతమైన సమస్యాత్మకమైన ఖచ్చితంగా నిర్ణయం చూపిస్తే ముందుకు సాగొచ్చు. ఇప్పుడు ఈ బీఆర్ఎస్ వల్ల వచ్చే సెంట్రల్ ఎలక్షన్స్లో ఏమైనా ప్రభావం కనపడదు? ఖచ్చితంగా ప్రభావం చూపించగలదు. సౌత్ ఇండియాలో ప్రభావం చూపించగలదని నేను అనుకుంటున్నాను. నార్త్ ఇండియాలో ప్రభావం చూపించవచ్చు. సో దాని ఎత్తుగడగానే హిందీ భాషను ముందుకు తీసుకొచ్చిందని ఒక అవగాహన నేను అనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీఆర్ఎస్కి ఎవరు సపోర్ట్ చేయవచ్చు? నిజానికి దేశాంగానికి మొత్తం మీద పోటీ చేస్తున్నాడు, అక్కడ కూడా అదే విధంగా పోటీ చేయొచ్చు. సో ఖచ్చితంగా అక్కడ కూడా మంచి ఫలితాలు రాబడతాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనం ఆంధ్ర వాళ్ళని చూపించే మనం తెలంగాణ సాధించుకుందాం, కానీ ఇప్పుడు అక్కడ పోయి ఎలా అడుగుతాడు? ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సింది, ఆంధ్ర జన పబ్లిక్తో కానీ కొట్లాట ఎప్పుడు తెలంగాణ ప్రజలకు కానీ తెలంగాణ ప్రభుత్వానికి కానీ కేసీఆర్ కానీ లేదు. ఏదైతే మోసపూరిత నాయకులు ఉన్నారో ఆంధ్ర నాయకుల మీదనే ఎప్పుడు కానీ తిట్టాడు, కానీ ఆంధ్ర ప్రజలను తిట్టినట్టు నేను ఎప్పుడు అనుకోవట్లేదు. మరి ఇప్పుడు రాహుల్ గాంధీ జోడో యాత్ర చేస్తున్నాడు, దాని ప్రభావం ఎంతవరకు ఉండదు? కొంచెం పాజిటివ్గా వచ్చిందని నేను అనుకుంటున్నాను. ముందుకు అలాగే ముందుకెళ్తే మాత్రం రాహుల్ గాంధీ మంచి నాయకుడిగా తయారు కాగలడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు టీఆర్ఎస్ బీఆర్ఎస్గా చేసింది కేవలం భారతీయ జనతా పార్టీకి బి టీమ్గా ప్రకటించుకోవడానికే తప్ప వ్యతిరేకంగా కాదని చెప్పండి. రాజకీయంలో విమర్శలు అనేది సహజమే, అది ఒక విమర్శగానే తీసుకోవచ్చు, కానీ అది నిజం కాదనేది ఖచ్చితంగా తెలుసు. ఎందుకంటే రాజ్యాంగబద్ధ సంబంధాల విషయంలోనే కేసీఆర్ గొడవ పడ్డాడు, కానీ రాజకీయంగా ఎప్పుడు కానీ పోరాటమే జరిగింది. మరి ఇప్పుడు బీఆర్ఎస్ వల్ల సెంట్రల్లో ఏ పార్టీకి నష్టం జరిగే పరిస్థితి? ఇది మనం ఫలితాలను తర్వాతనే మనం అంచనా వేసుకోవచ్చు, ఇప్పుడు మనం ఏం ముందు ఊహించలేము. మోడీ ఫెయిల్యూర్ని కప్పిపుచ్చుకోవడానికి కేసులని ఈడీలని ఇట్లా వాడుకుంటున్నారు కదా, అది ఎంతవరకు కరెక్ట్? లేదా నిజంగానే తప్పు చేశారు కాబట్టి వాళ్ళని కంట్రోల్ చేయడానికి లేదా బెదిరించడానికి ఇట్లా చేస్తారు? ఒక మాట చెప్తాను, 2G స్కామ్లో కనీసం కాంగ్రెస్ పార్టీ ఒక నలుగురిని జైల్లో వేసింది, కనీసం 15 ఏళ్ళు జైల్లో పెట్టింది, కనిమూలిని కానీ ఏడీ రాజా కానీ. మోడీ వచ్చాక ఎవరిని పెట్టారు, ఆ స్కామ్ గురించి ఏం చేశారు? సో ఈడీ సిబిఐని ఖాళీ రాజకీయ పద్ధతుల మీద ఉపయోగించుకుంటున్నారనేది ఖచ్చితమైనగా నేను చెప్పుకోగలుగుతున్నాను. ఆ కక్ష సాధింపు చర్యలో భాగంగానైనా ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత మీద వాళ్ళు ప్రయోగం చేసి 100% అనుకుంటున్నారు. ఒక 150 కోట్ల స్కామ్లో వీళ్ళు ఉంటారని నేను అనుకోవట్లేదు. ఈరోజు ఉన్న స్కామ్ విలువలు 150 కోట్లు 300 కోట్ల స్కాములు అయితే ప్రజలు కూడా కాదు కదా, ఎవరు పట్టించుకోరు. కానీ ఇప్పుడు బండి సంజయ్ కానీ బీజేపీ నాయకులు కానీ కేసీఆర్కి మేము జైల్లో రూమ్ కట్టించాము, ఆయన జైలు జీవితం అనుభవించాలి, తప్పదు ఇక ముందు జైలుకే పోవాలంటున్నారు, కానీ ఇప్పటివరకు ఎలాంటి చర్య ఎందుకు మొదలుపెట్టారు? మోడీ ఉన్న అమిత్ షాలే నేషనల్ లెవెల్లో చాలాసార్లు మాట్లాడారు, చాలామంది నాయకుల్ని పంపిస్తాం 2G స్కామ్లో. ఇంతవరకు ఒక్కరు వెళ్ళింది లేదు, వచ్చింది లేదు, ఇప్పుడు కూడా జరిగేది ఏమీ ఉండదు. ఇది రాజకీయంగా మాట్లాడుకోవడానికే పనికొస్తాయి తప్పితే ముందుకెళ్ళే దీనివల్ల ముందుకు వచ్చేది ఏం లేదు, ప్రజలకు ఒరిగేది శూన్యం. చాలా అనుభవం ఉన్న చంద్రబాబు కూడా జాతీయ పార్టీని అనౌన్స్ చేసి మళ్ళీ ఎన్నికకి తిరిగి వచ్చాడు, మరి కేసీఆర్ ఎలా ఉండబోతుంది? రెండు సీట్లతోనే ఉన్న 70 సంవత్సరాల తర్వాత ఈరోజు అధికారంలోకి వచ్చింది, 35 సంవత్సరాల తర్వాతనే పేరు వచ్చింది బీజేపీ, జనసంఘ నుంచి జన్ నుంచి ఈరోజు భారతీయ జనతా పార్టీ అయింది. సో ఖచ్చితంగా ఒక ఎవరి స్టామినా అలా అంటే ఎంతో ప్రతిభ గల అంటే ఎంతో అభిమానులు ఉన్న చిరంజీవి పార్టీని నడపలేకపోయింది, కానీ అదే కేసీఆర్ నడపగలిగిండు కొత్త పార్టీ పెట్టి, అదే జగన్మోహన్ రెడ్డి కొత్త పార్టీ పెట్టి ముందుకు రాగలిగిండు. సో ప్రతిభ ప్రకారం ముందుకెళ్తారు, వాళ్ళ రాజకీయ ఎజెండాల ప్రకారం మేము ముందుకెళ్తే మాత్రం ఖచ్చితంగా రాగలిగే ఛాన్స్ ఉంది. బీజేపీ ఇతర కాంగ్రెస్ ఇతర గవర్నమెంట్ కావాలి, థర్డ్ ఫ్రంట్ కావాలి, ఫెడరల్ ఫ్రంట్ కావాలి అని చెప్పి కేసీఆర్ ఎప్పటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు, ఇప్పుడు ఆ దిశగా పనులు జరిగే అవకాశం ఉందా? ఎందుకంటే కాంగ్రెస్ లేకుండా బీజేపీ లేకుండా మన స్టేట్లో కాకుండా మిగతా ప్రాంతాల నుంచి మిగతా రాష్ట్రాల నుంచి వచ్చే పరిస్థితి ఉందా లేదు? సంకీర్ణ ప్రభుత్వాలు అభివృద్ధిని సాధించిన చరిత్రలు మన దేశంలో ఉన్నాయి, ఎందుకంటే పివి నరసింహరావు పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కూడా సంకీర్ణ ప్రభుత్వమే, అప్పుడే మన దేశంలో చాలా మార్పులు జరిగినాయి. మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు, పివి నరసింహరావు మినిస్టర్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశం ఒక మార్పు కోరుకుంది, ఎన్నో సంస్కరణలు చేసింది, ఆ సంస్కరణల ఫలితం ఈరోజు ఉంది. ఇన్ని ఫ్యాక్టరీలు ఇన్ని సంస్థలు ఉన్నాయంటే ఆ రోజు వాళ్ళు చేసిన కృషియే. సో ఆ సంస్థలని నిర్వీర్యం చేసి అమ్మడానికి మొదలు పెడితే ఖచ్చితంగా సంకీర్ణ ప్రభుత్వం వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా ముందుకొచ్చి చర్యలు తీసుకోవాల్సిందే, ప్రజలు ద్వారా సహాయపడతారని అనుకుంటున్నాను. బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటులో జగన్ కూడా అంతర్గతంగా సపోర్ట్ చేశాడు, వాళ్ళిద్దరు కుమ్మక్కయ్యే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు, అక్కడ టీడీపీ రాకుండా ఇక్కడ బీజేపీ రాకుండా వీళ్ళిద్దరు కలిసి ఆడుతున్న డ్రామా అని అనుకుంటున్నారు, అది ఎంతవరకు వాస్తవం?
అటువంటి విషయాలు మనం తెలుసుకోలేము చెప్పలేము అవి అంతర్లీనంగా ఉంటాయి దాని గురించి నేనేం మాట్లాడలేము ఎవరు మాట్లాడలేరు అది ఏమీ చెప్పలేము అంతే తెలంగాణ ప్రజలు ఇప్పుడు బీఆర్ఎస్ ని గట్టిగా ఆదరిస్తారా లేకపోతే విముఖత చూపిస్తారా నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఖచ్చితంగా ఆదరిస్తారనే అనుకుంటున్నాను మరి ఇప్పుడు బీజేపీ మేము పుంజుకున్నాము కాంగ్రెస్ కూడా పాదయాత్ర వల్ల మేము కూడా బలంగా దూసుకొస్తున్నాము వచ్చే ఎలక్షన్స్ లో కేసీఆర్ ని ఓడిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నారు కదా దాని పరి బీజేపీ పుంజుకున్నది అనే మాట కన్నా నాకైతే అర్థమైతే లేదు ఎందుకంటే రూరల్ అయితే బీజేపీ పుంజుకున్న దాఖలా లేవు ఒకప్పుడు బీజేపీ ఆల్రెడీ రెండు పార్లమెంట్ సీట్లు కూడా ఇక్కడ నుంచి వచ్చింది బీజేపీకి ఇండియా లెవెల్లో రెండు పార్లమెంట్ సీట్లు ఉన్నప్పుడు హన్మకొండ పార్లమెంట్ సీట్ ఒకటి జగ్గారెడ్డి గారు సో అప్పటి నుంచి పుంజుకుంటూనే ఉన్నారు పుంజుకుంటారు కింద పడిపోతారు పుంజుకుంటారు కింద పడిపోతారు కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడం అనే పదం అయితే తప్పు ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ బలమైన క్యాడర్ ఉంది బలమైన సంస్థాగత ఎన్నికలు ఉన్నాయి ఎంతో ఓటు బ్యాంక్ కూడా ఉంది సో కాంగ్రెస్ పార్టీ పుంజుకోలేదు పోగొట్టుకున్నదాన్ని రాబట్టుకోవాలి అంతే కాంగ్రెస్ అంటే ఆల్రెడీ సచ్చిన పాము దాని గురించి మాట్లాడటం అనవసరం అని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నాయి ఎంతవరకు అది లేదు ఎప్పుడైనా సరే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పుంజుకోగలిగే శక్తి ఉంది దానికి సమర్థవంతమైన నాయకత్వం కొరకు వాళ్ళు ఎదురు చూస్తున్నారు అంతే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ తరఫున గెలిచిన ఈటల రాజేందర్ కావచ్చు రఘునందన్ రావు కావచ్చు ధర్మపురి అరవింద్ కావచ్చు ఇంకెవరైనా కావచ్చు వాళ్ళు వాళ్ళ ఓన్ ఇమేజ్తో గెలిచారా లేకపోతే భారతీయ జనతా పార్టీలో చేరడం వల్లే గెలిచారా ఈటల రాజేందర్ రఘునందన్ అయితే సొంత ఇమేజ్తోనే గెలవచ్చు ధర్మపురి అరవింద్ అప్పుడున్న పరిస్థితులలో బీజేపీతో గెలిచాడు అనుకుంటాను రేపు మునుగోళ్ళు ఎవరు గెలవచ్చు చెప్పలేదు నేనైతే కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నాను బీఆర్ఎస్ ఏం ప్రభావం ఉండదంట బీఆర్ఎస్ ప్రభావం కాదు అది కాంగ్రెస్ పార్టీ సీటు వాళ్ళు రాబట్టుకోవాలి వాళ్ళకి శక్తి మించి చేయాల్సింది ఎందుకంటే వాళ్ళు కూడా పాల్వాయి స్రవంతికి ఇచ్చారు లాస్ట్ టైం 60,000 ఓట్ల వరకు ఆమె సాధించగలిగింది ఇండిపెండెంట్గా కూడా సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద పోటీ చేస్తున్నారు బట్ ధన ప్రభావం ఎక్కువ ఉంటుందని మునుగోళ్ళు అనుకుంటున్నాను ఓవరాల్గా ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో తెలంగాణలో ఏ పార్టీ అధికారంలో ఖచ్చితంగా టీఆర్ఎస్ అధికారంలోకి వస్తారు కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో పోతే తెలంగాణకు సీఎం అయ్యే అవకాశం ఎవరికి ఉంది నన్ అదర్ దెన్ కేటీఆర్ హరీష్రావు గారు కూడా ఉన్నారు ఉండొచ్చు బట్ కేటీఆర్ వచ్చేసి ఒకటి అంటే చదువుకున్న యువకులకు ప్లస్ అందరికీ మేలు జరుగుతుంది ప్లస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఫ్యూచర్ అతనికి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కానీ కేటీఆర్ చదువుకొని ఉండొచ్చు కానీ హరీష్రావుకి ప్రజా సమస్యల మీద ప్రజా ఉన్న ఇబ్బందుల గురించి బాగా అవగాహన ఉంది కదా సో మనం ఏం నిర్ణయించలేం నేను అనుకున్నది అయితే కేటీఆర్ అని బట్ వాళ్ళ పార్టీ ఏమనుకుంటుందో వాళ్ళు ఎలా నిర్ణయించుకుంటారు మనకి హరీష్రావు కేటీఆర్లో సీఎంగా ఉండే కేపబిలిటీ ఎవరికి ఎక్కువ ఉందండి ఇద్దరికీ అవకాశాలు ఉన్నాయి ఇద్దరు బాగానే పాలించగలరు నాకు తెలిసి అయితే ఒక అడ్వాంటేజ్ అయితే కేటీఆర్కి ఉంటుంది అనుకుంటున్నాను ఇప్పుడు భారతీయ రాష్ట్రీయ సమితి గురించి ఫైనల్ కామెంట్ మీరు ఏం చేస్తారు మంచి నిర్ణయం ముందుకెళ్ళాలి మంచి ఫలితాలు సాధించాలి సో సౌత్ నుంచి ఒక జాతీయ నాయకుడు వస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రజలు ఆదరిస్తారు ఖచ్చితంగా ఎందుకంటే పివి నరసింహరావు అనే నాయకుడు వచ్చినప్పుడే భారతదేశంలో మార్పులు జరుగుతున్నాయి భారతదేశం మారింది అలాగే సౌత్ నుంచి వచ్చే మరో నాయకుడు గురించి ఎదురు చూస్తుంది అనుకుంటున్నాను భారతదేశం